హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే యొక్క రిపోర్ట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. మరి దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కె అబ్బాయి చౌదరి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 17,459 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 220,000 పైమాటే. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం దెందులూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో అరగంట అరగంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెక్స్ట్లో చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో చూడండి. అంతేకాదు ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.